Next technique, technique 5. Multiplication of a number by 9. Multiplication of a number by 9. So, intaku mundu ela aithe multiplication of a number by 11 chesamo, alage multiplication of a number by 9. So, logic ni observe chedam mari. Suppose 2, 1, 3, 4 into 9. So, 9 to multiply cheyyakunda ela cheppali answer annade ikka technique manaku. So, intaku mundu multiplication of a number by 11 ki em chesam? Zeros. First to last. Ikkada kuda alage cheyali. So, 0, 2, 1, 3, 4, 0. Chudandi, first to last to zeros unnayani anukuntunna. So, ikkada subtraction cheyali, addition kaadu manam. So, 0 minus 4. 0 ni manamu 10 minus 4 anukuntam. Generally ga subtraction lo manamu, so power annappudu, so em cheyali 10 add avutundi. 10 minus 4. 10 minus 4 enti 6. So, ikkada power teesukunnam kada, ikkada okati less avutundi 3. 3 minus 3, 0. 3 minus 1, 2. So, ikkada 1 minus 2 ante malli power teesukovali. So, 11. 11 minus 2. So, 11 anukunnam kabatti ikkada okati less ayipothundi. Power teesukunnappudu okati less avutundi. So, borrow antam dani kuda. 1 minus 0, 1. So, complete ayipoyindi. 9 తో మల్టిప్లై చేస్తే కూడా ఇదే ఆన్సరే వస్తుంది. చూడండి మళ్ళీ ఒకసారి ఎలా చేసాం మనము. సో జస్ట్ జీరోస్ ఉన్నాయని అనుకున్నాం, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సబ్ట్రాక్షన్ రూల్ మనకు తెలుసు, బారో తీసుకున్నప్పుడు నెక్స్ట్ డిజిట్ ఒకటి మనకు లెస్ అవుతుంది అన్న విషయం మనకు తెలుసు. ఇక్కడ కూడా 0 మైనస్ 4 అంటే 10 మైనస్ 4 అని 6. బారో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒకటి లెస్ అవుతుంది 3. 3 మైనస్ 3 0. సో 3 మైనస్ 1 2. సో ఇక్కడ 1 మైనస్ 2 అంటే మళ్ళీ బారో తీసుకోవాలి 11 మైనస్ 2 9. బారో తీసుకున్నాం కాబట్టి ఇది ఒకటి లెస్ అవుతుంది 1. 1 మైనస్ 0 1. సో జనరల్గా 9తో మల్టిప్లై చేద్దాం, ఇదే ఆన్సర్ వస్తుందో చూద్దాం. మరి 9 4 ఎంత? 36. కేర్ఫుల్ గమనించండి, 36. 9 3 జా 27 ప్లస్ 3 ఎంత? 30. 9 1 జా 9. 9 ప్లస్ 3 ఏమి? 12. 1 2 చూడండి 12. సో 9 2 జా 18 ప్లస్ 1 19. చూడండి సేమ్ ఆన్సరే వచ్చింది. కానీ మనం 9తో మల్టిప్లై చేయకుండా సింపుల్గా ఆన్సర్ మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ మనకు సబ్ట్రాక్షన్ మీద కమాండ్ ఉండాలి. సబ్ట్రాక్షన్ మీద కమాండ్ ఉంటే చాలా సింపుల్గా మనము మల్టిప్లికేషన్ బై 9 అన్నది మనము కంప్లీట్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ గమనిద్దాం, మరి చేద్దామా కొన్ని ఎగ్జాంపుల్స్. 3 2 4 7 ఇంటూ 9. సో జస్ట్ జీరోస్ ఉన్నాయని అజ్యూమ్ చేసుకోండి, వేయనవసరం లేదు. 10 మైనస్ 7 జాగ్రత్తగా గమనించండి. 10 మైనస్ 7 3, ఇక్కడ ఒకటి లెస్ అవుతుంది. 6 మైనస్ 4, 4 మైనస్ 2. సో 2 మైనస్ 3 అంటే 12. బారో తీసుకోవాలి 12 మైనస్ 3. సో ఇక్కడ బారో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ లెస్ అవుతుంది 2. 2 మైనస్ 0 2. సో ఏంటి ఆన్సర్? మరి 2 9 2 2 3. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాము. 4 3 7 6 5 ఇంటూ 9. వెరీ సింపుల్. సో 0 అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో 0 మైనస్ 5 10 మైనస్ 5 5. ఇక్కడ 4 ఉంది. ఇప్పుడు 4 మైనస్ 6 అంటే మళ్ళీ బారు తీసుకోవాలి 14 మైనస్ 6. సో ఇక్కడ 5 ఉంది. ఇప్పుడు 5 మైనస్ 7 అంటే మళ్ళీ బారు 15 మైనస్ 7 8. సో ఇప్పుడు 6 ఉంది. 6 మైనస్ 3. సో 3 మైనస్ 4 అంటే మళ్ళీ బారో 13 మైనస్ 4. సో 3 3 మైనస్ 0 3. సో ఏంటి ఆన్సర్? మనకు 3 9 3 8 8 5. సో ఇలా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చేయొచ్చు. మీరైతే మోర్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి.
మీకు వీటితో పాటుగా ఈ ప్రాక్టీస్ చేయడానికి చార్ట్స్ అన్నీ కూడా ఇస్తున్నాం. ఒక్కొక్క టెక్నిక్ ఒక్కొక్క చార్ట్ ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకొక 3-2 ఎగ్జాంపుల్స్ చేద్దాం. 1, 2, 3, 4, 5 × 9. వాట్ ఇస్ ఇట్స్ వాల్యూ? 1, 2, 3, 4, 5 × 9. సో జస్ట్ అజ్యూమ్ 0 ఆర్ దేర్. 10 - 5, సో ఇప్పుడు 4 ఉంది. 4 - 4, 4 - 3, 3 - 2, 2 - 1, 1 - 0, 1 - 0, 1. సో ఏంటి ఆన్సరు? 1, 1, 1, 1, 0, 5. సపోజు వన్ మోర్ ఎగ్జాంపుల్. 8, 7, 6, 5, 4, 3, 2 × 9. చాలా పెద్ద మల్టిప్లికేషన్. సో జనరల్గా అయితే చాలా టైం పడుతుంది. జస్ట్ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోతే చాలు, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 0 అనుకుంటున్నా, 0 - 2, 10 - 2, 10 - 2 ఏంటి? 8. ఇక్కడ బారో తీసుకున్నాం కదా, 1 ఉంది, ఇప్పుడు 1 లెస్ అయింది. 1 - 3, 11 - 3, 8. సో ఇప్పుడు 2 ఉంది, 12 - 4, 8. సో ఇక్కడ ఏముంది మరి? 3, 3 - 5, 13 - 5, 8. ఇక్కడ 4 ఉంది, 4 - 6, 14 - 6, 8. సో ఇక్కడ 5 ఉంది, సో 15 - 8, 15 - 7, 8. సో ఇక్కడ 6 ఉంది, 16 - 8, 8. ఇప్పుడు 7 ఉంది, 7 - 0, 7. చూడండి ఎంత లాజికల్గా ఆన్సర్ వచ్చింది మనకు. సో అన్నీ 8సే వచ్చాయి. సో చివరిది మాత్రం మనకు 7 వచ్చింది. సో దిస్ ఈజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నంబర్ బై 9. వెరీ వండర్ఫుల్ టెక్నిక్ ఇట్ ఈస్. సో మనకు జనరల్గా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సో టైం సేవ్ చేయడం కోసం ఇలాంటి టెక్నిక్స్ మనము ఫాలో అవుతాం. సో నెక్స్ట్ టెక్నిక్ 6. టెక్నిక్ 6, మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నంబర్ బై ఈక్వల్ నంబర్ ఆఫ్ నైన్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నంబర్ బై ఈక్వల్ నంబర్ ఆఫ్ నైన్స్. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే కండిషన్ ఏంటి అన్నది క్లియర్గా తెలుస్తుంది. మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నంబర్ బై ఈక్వల్ నంబర్ ఆఫ్ నైన్స్ అని చూడండి. సో 2, 3, 4, 7 × 9, 9, 9, 9. సో దీన్ని కూడా మనం మల్టిప్లై చేయకుండానే ఒకే ఒక స్టెప్లో మనము ఆన్సర్ చెప్తాం. సో ఇక్కడ కండిషన్ ఏంటి? మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నంబర్ ఏదైనా ఉండొచ్చు బై ఈక్వల్ నంబర్ ఆఫ్ నైన్స్. ఏంటి మరి ఈక్వల్ నంబర్ ఆఫ్ నైన్స్ అంటే? చూడండి ఇక్కడ ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో ఇక్కడ అన్ని నైన్స్ ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఇక్కడ 4 డిజిట్స్, 4 నైన్స్, ఫాలో అవుతున్నారు కదా. ఒకవేళ ఇక్కడ 3 డిజిట్స్ ఉంటే ఇక్కడ 3 నైన్స్, ఇక్కడ 2 డిజిట్స్ ఉంటే 2 నైన్స్, ఇక్కడ 5 డిజిట్స్ ఉంటే 5 నైన్స్, ఇలా ఉన్నప్పుడు నేచర్ ఆఫ్ ది వాల్యూస్ ఇలా ఉన్నప్పుడు మనం మల్టిప్లై చేయకుండా దాని ఆన్సర్ చెప్పచ్చు. ఎలా అంటే జాగ్రత్తగా గమనించండి మరి. సో ఈ నంబర్లో నుంచి జస్ట్ -1 చేయాలి, 1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఏంటి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 2, 3, 4, 6. జస్ట్ -1 చేశాను, మనకు హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ వచ్చింది. ఫాలో అవుతున్నారు కదా. హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ మనకు వచ్చేసింది. సో రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ మనకి ఎలా వస్తుంది అంటే ఈ నంబర్ యొక్క కాంప్లిమెంట్ అని చెప్తాం జనరల్గా. ఈ నంబర్ యొక్క కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఎలా రాయాలి? ప్రతి డిజిట్ను 9లో నుంచి లెస్ చేయాలి, లాస్ట్ డిజిట్ మాత్రం 10లో నుంచి లెస్ చేయాలి. ఏ నంబర్కైనా కాంప్లిమెంట్ ఏంటి అంటే ప్రతి డిజిట్ను 9లో నుంచి లెస్ చేయాలి, లాస్ట్ డిజిట్ మాత్రం 10లో నుంచి లెస్ చేయాలి. సో చూద్దాం మరి. 9 - 2 ఏంటి? 7. 9 - 3, 6. 9 - 4, 5. సో ఇది మాత్రం 10లో నుంచి లెస్ చేయాలి. 10 - 7, 3. సో మన ఆన్సర్ ఇది. ఇవి రెండు మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఇది.
మీరు కావాలంటే చెక్ చేయండి, మీ దగ్గర క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి కదా మొబైల్ ఫోన్స్లో, ఆప్షన్స్లోకి వెళ్ళి క్యాలిక్యులేటర్తో చెక్ చేయండి ఇదే ఆన్సర్ వస్తుందో లేదో. వెరీ గుడ్, సో సేమ్ ఆన్సర్. అర్థమైంది ఎలా చేస్తున్నాము, జస్ట్ ఈ నెంబర్లో నుంచి మైనస్ వన్ చేస్తున్నాం, హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ వస్తుంది. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ ఎలా వస్తుంది, సో ఈ నెంబర్ యొక్క కాంప్లిమెంట్ రాస్తున్నాం. కాంప్లిమెంట్ అంటే ఏంటి, ప్రతి డిజిట్ను 9లో నుంచి లెస్ చేయాలి, 9 మైనస్ 9 మైనస్ 9 మైనస్, చివరిది మాత్రం 10లో నుంచి లెస్ చేయాలి. సో 10 మైనస్, సో 9 మైనస్ 2 7, 9 మైనస్ 3 6, 9 మైనస్ 4 5, సో 10 మైనస్ 7 3 8. సో మోర్ ఎగ్జాంపుల్స్ చేద్దాం మరి. నౌ సీ హియర్, సో 1 2 3 4 ఇంటూ, సో 9 9 9 9. జాగ్రత్తగా గమనించండి ఎలా చేస్తున్నాము. ఇక్కడ కూడా 4 డిజిట్స్ 4 9స్ ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడే ఈ లాజిక్ మనకు వర్క్ అవుతుంది, మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నంబర్ బై ఈక్వల్ నంబర్ ఆఫ్ నైన్స్ అని. సో ఏం చేయాలని చెప్తున్నా, ఈ నెంబర్లో 1 లెస్ చేయండి. 1 లెస్ చేస్తే ఏమొస్తుంది, 1 2 3 3, హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ మనకు వస్తుంది. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ ఎలా వస్తుంది, ఈ నెంబర్ యొక్క కాంప్లిమెంట్ మనము రాసుకోవాలి. కాంప్లిమెంట్ అంటే ఏంటి, 9 మైనస్ 9 మైనస్ 9 మైనస్, చివరిది మాత్రం 10 మైనస్. ఏం 9 మైనస్ 1 8, 9 మైనస్ 2 7, 9 మైనస్ 3 6, చివరిది మాత్రం 10 10 మైనస్ 4 6. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఇది, అవునా. సపోజ్ 2 3 4 7 6 ఇంటూ 9 9 9 9 9. సో ఇప్పుడు కూడా ఇక్కడ 5 డిజిట్స్ 5 9స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ నైన్సే ఉండాలి. చెప్పండి ఆన్సర్ ఏంటో మరి. వెరీ గుడ్, ఈ నెంబర్లో నుంచి 1 లెస్ చేయండి, 2 3 4 7 5, హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ మనకు వచ్చింది. జస్ట్ ఈ నెంబర్లో నుంచి మైనస్ వన్ చేశాను. సో రిమైనింగ్ ఏంటి, ఈ నెంబర్ యొక్క కాంప్లిమెంట్. సో 9తో మైనస్ చేద్దాం, 9 మైనస్ 2 9 మైనస్ 3 9 మైనస్ 4 9 మైనస్ 7, సో ఇది చివరిది 10 10 మైనస్ 6 4. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఇది. మీకు ఒకవేళ మీ మొబైల్లో కూడా ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ రాకపోవచ్చు. సో ఇక్కడ చూడండి ఎంత సింపుల్గా మనం చేస్తున్నాం, క్యాలిక్యులేటర్ కన్నా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ మనము చేయగలుగుతున్నాం. అయితే లాజిక్ ఏంటి మనకు, మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నంబర్ బై ఈక్వల్ నంబర్ ఆఫ్ నైన్. సపోజ్ 3 డిజిట్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మరి. సపోజ్ 8 24 ఇంటూ 9 9 9. సో ఇది కూడా ఇక్కడ 3 డిజిట్స్ 3 9స్. సో జస్ట్ ఈ నెంబర్లో నుంచి 1 లెస్ చేస్తాం, 8 20 3, హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ వచ్చింది. రిమైనింగ్ హాఫ్ ఏమి, కాంప్లిమెంట్, 9 మైనస్ 8 1 9 మైనస్ 2 7, సో చివరిది 10 మైనస్ 4 6. సో ఏంటి ఆన్సర్ మనకు, 8 2 3 1 7. అదే జనరల్గా మల్టిప్లై చేసి చూడండి ఎంత టైం పడుతుందో. ఇవన్నీ కూడా మీ యొక్క క్యాలిక్యులేటర్తో మీరు చెక్ చేసేసుకోవచ్చు కరెక్ట్ అవునా కదా మీ మొబైల్ ఆపరేట్ చేసి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, 36 ఇంటూ 99, ఇది కూడా సేమ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నెంబర్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ నైన్. సో 2 డిజిట్స్ 2 9స్. సో ఈ నెంబర్లో మైనస్ వన్ చేస్తాం, 35. సో దీని యొక్క నెంబర్ యొక్క కాంప్లిమెంట్ రాస్తాం, ఏమి, 9 మైనస్ 3, సో ఇది 10 మైనస్ 4. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? సో టెక్నిక్ 6 అందరికీ అర్థమైంది కదా. సో చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్ ఇది, మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ నెంబర్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ 9స్.